కర్నూలు నగరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. నగరంలోని 4వ వార్డు కుమ్మరి వీధిలో టీజీ భరత్ ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించి ఈ నెల 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి తమను గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నూతన చట్టం ప్రకారం ప్రజల ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు జిరాక్స్ కాపీలు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు సొంత ఆస్తులకు సైతం భద్రత కరువైందని తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకుంటే ఇలాంటి తప్పుడు పథకాలకు రద్దు చేస్తామని తెలిపారు. సర్వనాశనం ఇంకా అది అసలు ఎవడైనా ఎలక్షన్ల ముందు అట్లాంటిది ఇస్తారా? ఆయనకి ఎంత పొగురు ఉండాలా? అంటే ఏమి జనాలు ఎట్లన్నా చేస్తారు నాకు చేస్తారనే ధీమా కదమ్మా. ఎట్లా చేస్తారు అంటే ఒక ల్యాండ్ డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేస్తే మనకు ఎంత ఆనందం ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన జిరాక్స్ ఇస్తారంట. ఎవరు ఇస్తారు? మాకు బ్యాంక్ లోన్లు ఇస్తారా? ఎవరు ఇస్తారు? ఎవరు ఇయ్యరు. సో ఇది చాలా ఇంపార్టెంట్ తల్లి. ఆ ల్యాండ్ల పైన అప్పు తీసుకోవాలనేది ఆయన ప్లాన్. సో మీరంతా ఓటేజ్ గెలిపించినా ఆయన పొరపాటున కథం ఇంకా మన రాష్ట్రం అంతా పోయినట్టే ఆలోచించి నిర్ణయం తీసుకోండి తల్లి. ఇంతవరకు స్థలాలు మేము పన్నమై ఆఫీస్ పోయినాం. అందరం అడిగితే మేము మాన అడిగినారు. అడుగుతా.